ఎస్ ఓకేనండి, ఈ వీడియోలో మనం రెండవ యుగమైనటువంటి ప్రేమ్చంద్ యుగీన ఉపన్యాస్, ప్రేమ్చంద్ బతికి ఉన్న కాలంలో రాయబడినటువంటి ఉపన్యాసాలు చూద్దాం. ఇందాటి వీడియో వరకు పూర్వ ప్రేమచంద్ యుగం లేదా ప్రేమచంద్ పూర్వయుగం చూసాం, ఇప్పుడు రెండవ యుగమైన ప్రేమ్చంద్ యుగీన ఉపన్యాసాల గురించి మనం నేర్చుకుందామండి. మరి అప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1918 నుండి 1936 వరకు, 1836 ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఏ రచన నుండి ఏ రచన వరకు అంటే సేవా సదన్ అనే రచన మొదలుపెట్టినప్పటి నుండి గోదాన్ రచన వరకు ఉన్నటువంటి యుగాన్ని ప్రేమ్చంద్ యుగీన ఉపన్యాస్ లేదా ప్రేమ్చంద్ యుగ్ అని అంటారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి? ఎస్, సేవా సదన్ దగ్గర నుండి గోదాన్ వరకు ఉన్నటువంటి ఉపన్యాసాలన్నీ కూడా ప్రేమ్చంద్ ఉపన్యాస్. మరి ఈ ప్రేమ్చంద్ యుగ్లో ఏ యుగ్? ప్రేమ్చంద్ యుగ్ అండి. ఈ యుగంలో ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయంటే జనసాధారణ భావనలు, జనసాధారణికే భావ అంటే సామాన్య జనాల యొక్క భావాలు, వారి పరిస్థితులు, వారి సమస్యలు, వారి పరిస్థితులు, వారి సమస్యలకు సంబంధించినటువంటి చిత్రణ ఎక్కువగా జరిగింది, వీటి గురించే వర్ణించారు. ముఖ్యంగా తిలస్మి అయ్యారి ఉపన్యాసాలను తీసి పక్కన తోసిపెట్టేసి వాస్తవిక భూమి పర్ ఖడా కర్దియా, నిజ జీవిత సంఘటనలు, నిజ జీవిత సమస్యల గురించి రాశారు. మంత్రాలు, మ్యాజిక్లు ఇలాంటివి పక్కన పెట్టేసి నిజ జీవితాలు, తిలస్మి మరియు అయ్యారి వీటన్నింటినీ కూడా, ఈ రెండింటినీ బాహర్ నికాల్కర్ బయటికి పెట్టేసి వాస్తవిక భూమి, నిజ జీవిత భూమి పైన ఖడా నిలబెట్టారు ఉపన్యాసాలను. సమాజంలో ఉన్నటువంటి నారీ జీవనికి యంత్రణ, అమ్మాయిలో మహిళల యొక్క సమస్యల్ని చిత్రీకరించారు. సో మరి ఈ కాలంలో నారీ జీవన్, మహిళల జీవితం గురించి, బేమేల్ వివాహ, అదేవిధంగా ప్రదర్శన ప్రియత, బేమేల్ వివాహ ప్రదర్శన ప్రియత అంటే ఏంటండి? షో పుటప్ చేయడం, నాకే నగలున్నాయి, నాకే చీరలున్నాయి అని చెప్పేసి షో పుటప్ చేయడం, వారి శోషణ, జాతి పాంతి కులమతాల వ్యతిరేకత, చువాచూత్కి ఘృణిత పరంపర, అంటరానితనాల గురించి, దహేజ్ ప్రత అంటే ఏంటండి? ఎస్, వరకట్న సమస్య, వైధవ్య జీవన్, వేశ్యావృత్తి, వీటన్నింటి గురించి రాయడం మొదలుపెట్టారు. అందుకే ఈ ప్రేమ్చంద్ గురించి హజారీ ప్రసాద్ ద్వివేది గారు ఏమన్నారు, హజారీ ప్రసాద్ ఏమన్నారంటే ప్రేమ్చంద్ అనే ఆయన శతాబ్దాల నుండి పద దళితులు, అవమానితులు, ఉపేక్షించబడినటువంటి రైతులను, ఆ రైతుల యొక్క మాటల్ని, వారి యొక్క గొంతు ఘోషణని వినిపించాడు. ప్రేమ్చంద్ అనేటటువంటి ఆయన శతాబ్ది వంశే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, శతాబ్ది వంశే పద దళిత్, అణచివేయబడిన మరియు అపమానిత్, అవమానించబడిన మరియు అపేక్షిత కృషకొంక ఆవాజ్, అపేక్షిత కృషక్ అంటే రైతులు, ఈ మూడింటి యొక్క ఆవాజ్ వారి గొంతు చప్పుడుగా వినిపించాడు అని చెప్పేసి పేర్కొన్న వ్యక్తి హజారీ ప్రసాద్ ద్వివేది. జనసాధారణ భావాలు, పరిస్థితులు, సమస్యలను చిత్రీకరించారు. అయ్యారి తిలస్మి ఉపన్యాసాలను పక్కన పెట్టారు, వాస్తవికమైన కథల్ని రాశారు. నారీ జీవితంలో ఉన్న బేమేల్ వివాహ ప్రదర్శన ఇలాంటివన్నీ కూడా రాశారు. హజారీ ఏమన్నాడంటే ప్రేమ్చంద్ అనే ఆయన శతాబ్దాల నుండి అణచివేయబడిన, అవమానింపబడిన, ఉపేక్షించబడిన రైతుల గుండె చప్పుడు అని అన్నాడండి. మరి ఈ కాలంలో కేవలం సామాజిక మరియు ఐతిహాసిక, సామాజిక మరియు ఐతిహాసిక ఉపన్యాసాలు మాత్రమే రాశారండి, ఇంకా మిగతావి ఏవీ రాయలేదు. సామాజిక ఐతిహాసిక ఉపన్యాసాలు మాత్రమే రాశారు. ఆ రకంగా రాయబడిన
इस युग के प्रसिद्ध उपन्यासकार ఉపన్యాసకారులు ఎవరు? సో నేను ఆల్రెడీ ఈ లిస్ట్ అంతా ఒకసారి ఆ మూడు బాక్సులలో చెప్పేశానండి, మళ్ళీ ఒక్కసారి నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ ప్రేమ్చంద్ యుగంలో వచ్చేటటువంటి ఉపన్యాసకారులు ప్రేమ్చంద్, నెక్స్ట్ విశ్వంభరనాథ్ శర్మ, కౌశిక్, సింపుల్గా కౌశిక్, సుదర్శన్ ఇంకా రాయండి నిరాళ, ప్రసాద్ అంటే జయశంకర్ ప్రసాద్, ప్రతాప్ నారాయణ్ శ్రీవాత్సవ్, చండీ ప్రసాద్ హృదయేష్, రిషభచరణ్ జైన్, శివ పూజన్ సహాయ్, వృందావన్ లాల్ వర్మ, చతురసేన శాస్త్రి, రాధికా రమణ సింహ, భగవతి చరణ్ వర్మ, భగవతి ప్రసాద్ వాజ్పేయి, సియారాం శరణ్ గుప్త్, ప్రఫుల్ల చంద్ర ఓజా, గోవింద వల్లభ పంత్, అనూప్లాల్ మండల్, జిపి శ్రీవాత్సవ, ఉషాదేవి మిత్ర, ఇలంతా కూడా ఈ యుగం కిందికి వచ్చేటటువంటి వాళ్ళే. ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి స్లో వాయిస్లో పెట్టుకొని సో మరీ వింటూ రాసుకోండి ఒక్కసారి లిస్ట్. సో మరి జనసాధారణ సమస్యలు, అద్భుత కథలు ఏమీ ఉండవండి, సాధారణ సమస్యలు ఉంటాయి, వాస్తవిక సమస్యలు ఉంటాయి, అమ్మాయిల జీవితం గురించి, రైతుల సమస్యల గురించి, పద దళితుల గురించి, అవమానితుల గురించి రాసినటువంటి యుగం పూర్వచంద్ ప్రేమ్చంద్ యుగం. సో హజారి అన్నాడు సామాజిక ఐతిహాసిక ఉపన్యాసాలు ఈ యుగంలో రాయబడ్డాయి. ఈ యుగంకి చెందినటువంటి ఉపన్యాసకారులు వీళ్ళంతా కూడా. ఒక్కొక్కరి గురించి మనం క్షుణ్ణంగా తీసుకుందాం. మొదటిగా నేను తీసుకుంటున్నాను ప్రేమ్చంద్, ఇక్కడనే చూద్దామండి. ఎస్, మరి ఉపన్యాస చక్రవర్తి, హిందీ సాహిత్యానికి హీరో, ఆధునిక హిందీ సాహిత్యానికి హీరో. ఈయన గురించి చదవకోకుండా ఆధునిక హిందీ సాహిత్యం చదివినట్లయితే అసంపూర్ణమే. ప్రాచీన హిందీ సాహిత్యంలో తులసీదాస్ ఎంత పవర్ఫుల్లో ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రేమ్చంద్ అంతే పవర్ఫుల్. సో అందుకు ప్రేమ్చంద్కి సంబంధించి మనం మ్యాక్సిమం వివరాలు తెలుసుకొని ఉండాలండి. సో ఎంత తెలుసుకొని ఉంటే అంత బాగా మనకి లిటరేచర్ మీద కమాండింగ్ ఉన్నట్లు లెక్క. ప్రేమ్చంద్ గురించి ప్రతిసారి బిట్ వస్తుందండి. ముఖ్యంగా ఆయన రాసింది 100 ఉపన్యాసాలు, 300 కథలు, కొన్ని కావ్యాలు అయినప్పటికీ కూడా ఉపన్యాసాల నుండి, ఆ 12 ఉపన్యాసాల నుండి ప్రతిసారి బిట్ వస్తుంది. వాటి గురించి కొంచెం వివరంగా మనం నేర్చుకుందాం. ఆ 300 కథలను అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అందులో 10-15 కథలు గుర్తుపెట్టుకోండి. ఉపన్యాసాలు అయితే మాత్రం 12 గురించి కనీసం మినిమం నాలెడ్జ్ అన్నా ఉండాలి మీ దగ్గర. ముందు ప్రేమ్చంద్ యొక్క పర్సనల్ డేటా చూద్దామండి. సో ఈయనక జన్మ జాగ్రత్తగా చూడండి, 31 జులై 1880 ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వారణాసి అనేటటువంటి ప్రాంతం, వారణాసి దగ్గర లమహి అనే గ్రామంలో, లమహీ గావంలో. ఈయన కాయస్థీ బ్రాహ్మణ పరివార్ అండి, కాయస్థీ బ్రాహ్మణ పరివార్, బ్రాహ్మణ పరివారంలో జన్మించాడు, కాయస్థ బ్రాహ్మణ పరివారంలో జన్మించాడు. మరి మృత్యు ఎప్పుడు చనిపోయాడు? 8 అక్టోబర్ 1936 చనిపోగానే ప్రేమ్చంద్ యుగమే కంప్లీట్ అయిపోతుంది. సో మరి 8 అక్టోబర్ 1936, 31 జులై 1980 ఇవి బాగా గుర్తుంచుకోండి, ప్రధానమైన వ్యక్తి కాబట్టి. మరి మాతాపిత జాగ్రత్తగా చూడండి, మాతాపిత ఎవరు అంటే జాగ్రత్తగా చూడండి, ఆనందీదేవి అజాయబ్రాయ్, ఆనందీదేవి మరియు అజాయబ్రాయ్, ఈ కాయస్థీ బ్రాహ్మణ పరివారానికి చెందిన వాళ్ళే మన అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా కూడా అండి. ఓకే, హరివంశ రాయ్, వచ్చిన వాళ్ళంతా కూడా కాయస్థ బ్రాహ్మణులే, ఐశ్వర్య రాయ్. సో వీళ్ళంతా కూడా అండి. నెక్స్ట్ తర్వాత మరి పత్ని, భార్య పేరు జాగ్రత్తగా చూడండి, పత్ని పేరు శివరాణీదేవి, 2వ భార్య అండి,
అయినా కూడా శివరాణీదేవి ఈవిడ ప్రేమ్చంద్ గురించి ఒక జీవని రాస్తుందండి. ఈవిడ యొక్క రచన ఏం పేరంటే రచన పేరు ప్రేమ్చంద్కే ఘర్మే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉండింది కాబట్టి ప్రేమ్చంద్కే ఘర్మే. ఇది ప్రేమ్చంద్ యొక్క జీవని జీవిత కథ అండి. రాసింది శివరాణీదేవి. మరి పుత్ర కుమారుడు ఎవరంటే అమృతరాయ్. అమృతరాయ్ ఈయన రాసినటువంటి రచన కలంకా సిఫాహి. ఎవరి గురించి రాశాడు? కలంకా సిఫాహి అంటే పెన్ను సోల్జర్, సోల్జర్ ఆఫ్ పెన్. ఇది కూడా ప్రేమ్చంద్ యొక్క జీవని అండి. ప్రేమ్చంద్కి జీవని. భార్య రాసిన జీవని ప్రేమ్చంద్కే ఘర్మే, కొడుకు రాసిన జీవని కలంకా సిఫాయి, రెండు కూడా ప్రేమ్చంద్ గురించే రాయడం జరిగిందండి. మరి పుత్రి కూతురు, కూతురు పేరు కమలాదేవి శ్రీవాత్సవ్. కమలాదేవి శ్రీవాత్సవ్ ఈవిడేం రాయలేదు, బతికించింది. సో మరి ఈయనకు మారు పేర్లు ఏమేమి ఉన్నాయి? ప్రేమ్చంద్కి సంబంధించిన ప్రసిద్ధ ఉపనామ్ మారు పేర్లు ఏమేమి ఉన్నాయి? నెంబర్ వన్ బచ్పన్ కా నామ్ చూద్దామండి. చిన్నప్పుడు పెట్టిన అసలు పేరు ధనపతరాయ్ శ్రీవాత్సవ్. ధనపతరాయ్ శ్రీవాత్సవ్ బ్రాహ్మణులు కాబట్టి శ్రీవాత్సవ బ్రాహ్మణులు. నెక్స్ట్ ఈయనని ఆదర్శోన్ముఖ యథార్థీవాద్, ఆదర్శోన్ముఖ యథార్థవాది లేఖక్. ఆదర్శ అంటే తను రాసినటువంటి కథల్లో ఉపన్యాసాల్లో హీరో క్యారెక్టర్ని ఆదర్శవంతునిగా తీర్చిదిద్దుతాడు. మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, ఎటువంటి దుర్మార్గాలు చేయని వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. దాన్నే ఆదర్శోన్ముఖ అంటాం. యథార్థవాది అనగా ఆ హీరో చుట్టూ జరిగే సంఘటనలన్నీ నిజ జీవిత సంఘటనలై ఉంటాయి, నిజంగా ఎక్కడో చోట జరిగినటువంటివై ఉంటాయి. హీరో ఆదర్శవంతుడు, అతని చుట్టూ జరిగే సంఘటనలన్నీ యథార్థమైనవి. అందుకే ఆదర్శోన్ముఖ యథార్థవాది ఉపన్యాసకారు. అంతేకాకుండా ఈయనను ఉపన్యాస సమ్రాట్, అదేవిధంగా కథా సమ్రాట్, కథా సమ్రాట్ అని కూడా అంటారండి. మరి ఈ పేరు ఇచ్చినటువంటి వ్యక్తి బెంగాల్ ఉపన్యాసకారుడైనటువంటి శరత్చంద్ర చటోపాధ్యాయ్ అనేటటువంటి ఆయన. సో ఈ నామకరణం చేసిన వ్యక్తి బంగాళా ఉపన్యాసకార్ శరత్ చంద్ర చటోపాధ్యాయ్. ఈ రకంగా నామకరణం చేసిన వ్యక్తి బెంగాలీ ఉపన్యాసకారుడైన శరత్చంద్ర చటోపాధ్యాయ్ అండి. నెక్స్ట్ ఉర్దూమే ఉపనామ్. ఉర్దూమే ఉపనామ్ ఉర్దూలో ఏ పేరుతో రాసేవాడంటే నవాబ్రాయ్. నవాబ్రాయ్ అనేటటువంటి పేరుతో రచనలు రచించేవాడు. మరి ఈ నవాబ్రాయ్ అనే పేరు ఇచ్చినటువంటి వ్యక్తి వీళ్ళ పెదనాన్నండి. తావుకే ద్వారా రఖాగయ, తావుకే ద్వారా రఖాగయ నా ఏ పేరంటే నవాబ్రాయ్. బంగాళా ఉపన్యాసకారుడైన శరత్చంద్ర ఏమన్నాడు? ఉపన్యాస సామ్రాట్, కథా సామ్రాట్. తావు ఏమన్నాడు? నవాబ్రాయ్. ఇదే ఉర్దూలో ఇతని యొక్క ఉపనామం. బచ్పన్ కా నామ్ అయితే ధన్పత్రాయ్ శ్రీవాత్స. ఆదర్శోన్ముఖ యథార్థవాది ఉపన్యాసకారు అని కూడా అంటారు. మరి ఈయనకి తెలిసినటువంటి భాషాయి ఏమేమి తెలుసు అంటే, ఈయనకు ఫారసీ ఉర్దూ కూడా తెలుసండి. హిందీ, ఉర్దూ, ఫారసీ ఈ మూడు భాషలు కూడా తెలుసు. ఎవరికి? ప్రేమ్చంద్కండి. మరి ఈయన ఏ పని చేసేవాడు? కార్యం మనలాగనే అధ్యాపక అండి, టీచర్. గాంధీజీ చెప్పడంతో ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి స్వాతంత్ర సంగ్రామంలోకి వచ్చారు. గాంధీజీకే కహనే పర్, గాంధీజీకే ఆహ్వాన్ పర్ అధ్యాపక పేష ఛోడ్కర్ ఆజాదీ సంగ్రామ్ మే భాగ్ లియా. ఎవరండి? ప్రేమ్చంద్. ఒక్కసారి చూడండి, 31 జూలై 1880 వారణాసి ఉత్తరప్రదేశ్,
లమహి గ్రామంలో కాయస్థ బ్రాహ్మణుడు. 8 అక్టోబర్ 36 మాతాపిత ఆనంది అజాయబ్రాయ్, పత్ని శివరాణీదేవి, రచన ప్రేమ్చంద్ కే ఘర్మే, పుత్ర అమృతరాయ్, రచన కలం కాసిపాయి, పుత్రి కమలాదేవి. ప్రసిద్ధ మారుపేర్లు బచపన్ కా నామ్ అయితే ధన్పత్రాయ్ శ్రీవాత్సవ్, ఆదర్శోన్ముఖ యథార్థవాది ఉపన్యాస్ అంటారు, ఉపన్యాస సామ్రాట్, కథా సామ్రాట్ అని అంటారు. ఈ పేరిచ్చింది బెంగాలీ ఉపన్యాసకారుడు శరత్, శరత్ సమ్రాట్. ఉర్దూలో అయితే నవాబు. భాషలు హిందీ, ఉర్దూ, ఫారసీ తెలుసు. నవాబు అని పేరు పెట్టింది తావు. కార్య అధ్యాపక్ అండి, గాంధీజీ చెప్పడంతో వదిలేసి వచ్చేసాడు. ఇంకా ఈయన స్థాపించిన పత్రికల గురించి కూడా చూద్దాం. ఎస్, ఓకేనండి. మరి ప్రేమ్చంద్ స్థాపించినటువంటి పత్రికాయే, ఏమేం పత్రికల దగ్గర పనిచేశాడు, ఏమేం స్థాపించాడు. ప్రేమ్చంద్ ప్రారంభమే, మొదట్లో వేరే వాళ్ళు స్థాపించిన పత్రికలకి సంపాదకత్వం వహించేవారు, తర్వాత సొంతంగానే పత్రికలు స్థాపించుకున్నారు. ప్రారంభంలో మర్యాద అనేటటువంటి పత్రికకి సంపాదకత్వం, ఇది ప్రయాగ నుండి విడుదల చేయబడేది. తర్వాత మాధురి అనేటటువంటి పత్రికకి సంపాదకత్వం, ఈ మాధురి అనేటటువంటిది లక్నవు నుండి విడుదల చేయబడేది. లక్నవు ఈ రెండింటికి కూడా సంపాదకే రూపమే కాంకర్తాథ. మరి చివరిలో బాద్మే సొంతంగానే పత్రికలు స్థాపించాడండి. స్థాపించిన సొంతంగా స్థాపించిన మొదటి పత్రిక హంస్. హంసను ప్రేమించాలి, ప్రేమ హంస, ప్రేమిస్తే మర్యాద చూపించాలి, ప్రేమిస్తే మధురంగా ఉంటుంది, హంసను ప్రేమించాలి అని గుర్తుపెట్టుకోండి. ఈ హంస అనేటటువంటిది మాసిక పత్రిక అండి. తర్వాత స్థాపించినటువంటి పత్రిక జాగరణ్, ప్రేమిస్తే జాగరణ చెయ్యాలి, ఇది సాప్తాహిక పత్రిక అండి. మరి హంస గురించి మనం బాగా తెలుసుకోవాలి. హంస అనేటటువంటి పత్రిక మొదట్లో ప్రారంభించింది కాశీలో, ఇప్పుడు ఇది ఢిల్లీ నుండి విడుదల చేయబడుతుంది. ప్రారంభించింది కాశీలో, ఇప్పుడు ఢిల్లీ నుండి. మరి జాగరణ అనేటటువంటిది కాశీ నుండి విడుదల చేయబడుతుంది. ఈ రెండు పత్రికలను కూడా స్వయం స్థాపిత్కీయ, స్వయం స్థాపిత్, సొంతంగా స్థాపించినటువంటివి హంస, జాగరణ, ఇతరులు స్థాపించినటువంటివి మర్యాద, మాధురి. వీటిల్లో సంపాదకునిగా, వీటికి స్థాపకునిగా పనిచేశాడు. ఓవరాల్గా మర్యాద, మాధురి, హంస, జాగరణ్. నెక్స్ట్ ప్రేమ్చంద్ యొక్క ప్రసిద్ధ నామ్, అందరికీ తెలిసినటువంటి ప్రసిద్ధ నామ్ ఏంటండి? ప్రేమ్చంద్. మరి ఈ పేరుని ఎవరిచ్చారు? మొదటగా ఈయన వేరే పత్రికలు సంపాదకత్వం వహించేవాడు. జమానా అనేటటువంటి పత్రిక స్థాపకుడైనటువంటి దయానారాయణ నిగమ్ దగ్గర పనిచేసేవాడు. ఆయనే ఈయనకి ప్రేమ్చంద్ అనేటటువంటి పేరును పెట్టాడు. ప్రేమ్చంద్ జమానా పత్రిక యొక్క స్థాపక్ అయినటువంటి దయానారాయణ నిగమ్, దయానారాయణ నిగమ్నే దియ. ప్రేమ్చంద్కి నవాబ్ రాయ్ అని పేరు పెట్టింది ఎవరంటే నవాబ్ రాయ్ తావు అండి. ప్రేమ్చంద్కి ఉపన్యాస సమ్రాట్ అని పేరు పెట్టింది బెంగాలీ ఉపన్యాసకారుడైనటువంటి శరత్చంద్ర చటోపాధ్యాయ్. ప్రేమ్చంద్కి కలంకాసిపాయి అని పేరు పెట్టింది కుమారుడైనటువంటి అమృతరాయ్. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు. ఇంకా కూడా చూడండి, ప్రసిద్ధ నామ్ ప్రేమ్చంద్. నెక్స్ట్ పుత్రికే ద్వారా రఖా నామ్ పెట్టబడినటువంటి పేరు కలంకాసిపాహి అని పేరు పెట్టడం జరిగింది. ఈ పేరుతోనే కుమారుడు జీవని కూడా రాశాడు. మరి మిత్రోంకే ద్వారా రఖాగయా నామ్, మిత్రులు ఏమనేటటువంటి వాళ్ళంటే కితాబీ కీడ, పుస్తకాల పురుగు అని పిలిచేవారు. నెక్స్ట్ మరి దయానారాయణ నిగమ్ ప్రేమ్చంద్ అన్నాడు, శరత్చంద్ర చటోపాధ్యాయ ఉపన్యాస సమ్రాట్ అని అన్నారు. మరి జాగ్రత్తగా చూడండి, ఈయన సౌతేలాభాయి, ఈయన యొక్క సౌతేలాభాయి
సవతి అన్నదమ్ములు. నెంబర్ వన్ శ్రీపతి రాయ్, శ్రీపతి రాయ్ మరియు గులాబ్ రాయ్. శ్రీపతి రాయ్, గులాబ్ రాయ్ అనేటటువంటి వాళ్ళండి. మరి ఈయన పైన రాయబడినటువంటి జీవనీయ, ఇన్ పర్ లిఖీ గయి జీవనీయ, ఈయన పైన రాయబడిన జీవిత చరిత్రలు. నెంబర్ వన్ అందరికీ తెలిసినటువంటిది ప్రేమ్చంద్కే ఘర్మే. ప్రేమ్చంద్కే ఘర్మే ఎవరు రాశారండి? పత్ని అయినటువంటి శివరాణీదేవి, శివరాణీదేవి అండి. మరి కలంకా సిపాహి అనేటటువంటి జీవనిని ఎవరు రాశారంటే పుత్ర అమృత రాయ్. అదేవిధంగా మూడవ జీవని ప్రేమ్చంద్ ఔర్ ఉన్కా యుగ్, ప్రేమ్చంద్ ఔర్ ఉన్కా యుగ్ ఆయన యొక్క యుగం అనేటటువంటి పేరుతో రాసింది రామ్ విలాస్ శర్మ అండి. రామ్ విలాస్ శర్మ, రామ్ విలాస్ ప్రేమ్చంద్ ఔర్ ఉన్కా యుగ్ అనేటటువంటి పేరుతో రాశాడు. మరి ప్రేమ్చంద్ యొక్క ప్రథమ కహానీ సంగ్రహ, మొట్టమొదటి కహానీ సంగ్రహ, ఉపన్యాస్ కాదండి కహానీ సంగ్రహ, సోజే వతన్. వతన్ అంటే హిందీలో ఏంటండి? జన్మభూమి, మాతృభూమి అని అర్థం. ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది దేశభక్తి రచన అని. అందుకే ఆంగ్లేయులు ఈ రచనను జప్తు చేసుకున్నారు, బ్యాన్ చేశారు. యహ అంగ్రేజోంకే ద్వారా జప్త్, అంగ్రేజోంకే ద్వారా జప్త్ కియా గయా. ఏదండి అది? సోజే వతన్ అంటే కనుక మాతృభూమి కాబట్టి దేశభక్తి రచన. మరి పహలా ఉపన్యాస్, ఈయన రాసిన పహల్లా ఉపన్యాస్ ఏమిటి? చాలా ఇంపార్టెంట్, సేవా సదన్, సేవా సదన్. అందుకే ప్రేమ్చంద్ యుగం సేవా సదన్ అనే రచనతో ప్రారంభమై గోదాన్ అనే రచనతో ముగిసిపోతుంది. సేవా సదన్ ఉర్దూ లిపిమే లిఖ. దీన్ని ఎక్కడ రాశాడండి? ఉర్దూలో రాశాడు. ఉర్దూ లిపిమే లిఖ రచన సేవా సదన్ అండి. మరి ఈయన ఒక సంస్థకి అధ్యక్షునిగా ఉన్నాడు, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, అభ్యుదయ రచయితల సంఘం, ప్రగతిశీల లేఖక సంఘం. సో ఇక్కడనే రాస్తున్నానండి, ఈయన పనిచేసినటువంటి అధ్యక్షునిగా పనిచేసిన సంఘం ప్రగతిశీల లేఖక సంఘం అండి. ఈ సంఘం అంతా కూడా అణగారిన వర్గాల వారి యొక్క విప్లవ రచనల్ని రచిస్తూ ఉంటుంది. ఈ సంఘం లఖనవులో స్థాపించడం జరిగిందండి. ప్రగతిశీల లేఖక సంఘాన్ని స్థాపించింది ప్రేమ్చంద్, లఖనవులో స్థాపించారండి. ఒకసారి చూడండి, ప్రారంభంలో మర్యాద మాధురికి, తర్వాత సొంతంగా హంస జాగరణ పత్రికలు, ప్రసిద్ధ నాం ప్రేమ్చంద్, పేరు పెట్టింది దయానారాయణ నిగం, పుత్రుడు పెట్టిన పేరు కలం సిపాయి, మిత్రులైతే కితాబీ కీడ, సౌతేలా భాయులు శ్రీపతి రాయ్, గులాబ్ రాయ్. ఈయన పైన రాయబడిన జీవనీయ ప్రేమ్చంద్ ఘర్మే శివరాణి, మరియు కలంకా సిపాయి పుత్ర అమృతరాయ్, ప్రేమ్చంద్ ఔరునికా యుగ్ అయితే రామ్ విలాస్ శర్మ, కహానీ సంగ్రహ మొదటిది సోజేవతన్ ఆంగ్లేయుల ద్వారా జప్తు, ప్రథమ ఉపన్యాస అయితే సేవా సదన్ ఉర్దూలో రాశాడు, అధ్యక్షునిగా పనిచేసింది ప్రగతిశీల లేఖక సంఘ లఖనవులో ఉంది. ఇది ఇంపార్టెంట్, ప్రగతిశీల లేఖక సంఘాన్ని ఎక్కడ స్థాపించాడు? లఖనవులో అండి. సో ఇది ప్రేమ్చంద్కి సంబంధించినవి. మరి ఈయన గురించి ఒక ఇద్దరు వ్యక్తులు, సొంతంగా తను ఇంకొక వ్యక్తి, రెండు డైలాగులు చెప్పారు. ఎక్కువగా ఎగ్జామ్లలో ఈ డైలాగులు అడగడం జరిగింది. హెడింగ్ ప్రేమ్చంద్కే బారేమే ఉక్తియా, ఇక్కడనే చూద్దాం. ఎస్, ప్రేమ్చంద్కే బారేమే ఉక్తియా ఎవరేమన్నారు? మొదటగా హజారీ ప్రసాద్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రేమ్చంద్ శతాబ్దాల నుండి పద దళితులు, అవమానితులు, అపేక్షిత కృషక్, రైతుల యొక్క నోటి చప్పుడు. ప్రేమ్చంద్ అనేటటువంటి ఆయన పద దళిత్ మరియు అపమానిత్ మరియు కృషక్, ఈ రైతుల యొక్క ఆవాజ్
గొంతు చప్పుడు అనేటువంటిది ఎవరంటే హజారీ ప్రసాద్ అండి. మరి ప్రేమ్చందే స్వయంగా తన గురించి తాను ఏమన్నాడంటే, మై మజ్దూర్ హుం, నేనొక కూలివాణ్ణి, జిస్ దిన్ నా లిఖూ ఉస్ దిన్ ముజే రోటీ ఖానే కా అధికార్ నహీ, జిస్ దిన్ నా లిఖూ, ఏ రోజైతే నేను ఏమీ రాయనో ఉస్ దిన్ ఆ రోజు నా ఖానే కా అధికార్, నాకు తినేటటువంటి హక్కు లేదు అని చెప్పే చెప్పాడు. ఏ రోజైతే నేను ఏమి రాయనో ఆ రోజు తినే హక్కు లేదు. మనం కూడా ఏ రోజైతే మనం ఏమి చదవామో ఆ రోజు మనకు తినే హక్కు లేదు అని అనుకోవాలండి. అపనే స్వయంకే బారేమే లిఖ, సొంతంగా తన గురించి తానే అనుకున్నాడు. మరి ఇక్కడ ముఖ్యంగా ప్రేమ్చంద్ గురించి చెప్పుకునేటప్పుడు హంస పత్రిక గురించి బాగా చెప్పుకోవాలండి. హంస పత్రిక జాగ్రత్తగా చూడండి. హంస పత్రిక అనేటటువంటిది ఏ సమయంలో స్థాపించారంటే 1930 అవజ్ఞా ఆందోళన్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో అవజ్ఞా ఆందోళన్కే సమయ స్థాపిత కియాగయ. అంతేకాకుండా ప్రథమ సంస్థాపక్, దీన్ని స్థాపించిన మొదటి సంస్థాపక్ ఎవరంటే ప్రేమ్చంద్ అండి. తర్వాత దీనికి సంపాదకుడు, సంస్థాపక్ కాదు సంపాదక్, మొదటి సంపాదకుడు ప్రేమ్చంద్. తర్వాత వరుసగా ఎవరెవరు దీని యొక్క ద్వితీయ సంపాదక్, జైనేంద్ర, తర్వాత భార్య అయినటువంటి శివరాణీదేవి, తర్వాత శ్రీపతి రాయ్ అనగా సౌతేలాభాయి, శ్రీపతి రాయ్ దీనికి సంపాదకత్వం వహించాడు. తర్వాత ఇప్పుడు ఎవరున్నారు, వర్తమాన సంపాదక్ ఎవరు అంటే సంజయ్ సాహు అండి. ఈ సంజయ్ సాహు కూడా గొప్ప విప్లవకారుడు, అందుకే మనకు జలసా సినిమాలో పవన్ కళ్యాణ్ విప్లవకారుడు, కమ్యూనిస్ట్ అండి. ఆయనకి ఏ పేరు పెట్టాడు, సంజయ్ సాహు అనే పేరు పెట్టుంటాడు. సో ఇదంతా కూడా విప్లవ రచనలకు సంబంధించినవి, పేదవాళ్ళకి సంబంధించిన రచనలు ఎక్కువగా ఉంటాయి, దళితులు పీడితులు అవమానితులకు సంబంధించిన రచనలు ఎక్కువగా ఉంటాయి. సంజయ్ సాహు అండి. మరి ఎక్కడ స్థాపించారు దీన్ని, ప్రకాశన స్థాన్ ప్రారంభంలో మొట్టమొదటిగా అయితే కాశీలో స్థాపించడం జరిగిందండి. అబ్ ఇప్పుడు ఎక్కడి నుండి ఇది విడుదల చేయబడుతుందంటే ఢిల్లీ నుండి, అబ్ ఢిల్లీ సే నికల్ రహీ హై. ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలో కొన్ని రోజులు మూత వేసేశారు. తర్వాత దాన్ని ఓపెన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాజేంద్ర యాదవ్, ఈయన గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దీనికి ఆర్థిక సమస్యల వలన బంద్ చేయబడింది. తర్వాత పునఃప్రకాశం చేసినటువంటి వ్యక్తి రాజేంద్ర యాదవ్ వచ్చి మళ్ళీ పునఃప్రకాశన చేశాడు హంస పత్రికను. 30లో అవజ్ఞా ఆందోళన సమయంలో దీన్ని ఏర్పాటు చేశారు ప్రథమ సంస్థాపక్ ప్రేమ్చంద్, జైనేంద్ర, శివరాణి, శ్రీపతి రాయ్, ప్రస్తుతం సంజయ్ సాహు. ప్రకాశన్ ప్రారంభంలో కాశీలో ప్రారంభించి ఇప్పుడు ఢిల్లీ నుండి విడుదల చేయబడుతోంది. ఆర్థిక సమస్యల కారణంగా బంద్ చేయబడి మళ్ళీ పునఃప్రారంభించిన వ్యక్తి రాజేంద్ర యాదవ్. మరి ప్రేమ్చంద్ యొక్క రచనాయే. సో ఇంతవరకు ప్రేమ్చంద్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. రచనాయే, ఈయన ఓన్లీ ఉపన్యాసాలు రచించాడు మరియు కథలు రచించాడు. ఉపన్యాసాలు అయితే ఒక డజన్ 12 రాశాడు. కహానియా అయితే 300 కంటే ఎక్కువ ఉపన్యాసాలు రాయడం జరిగింది. 300 సే అధిక్. మరి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటిది ఉపన్యాస్ కాబట్టి ఉపన్యాసాల గురించి ఇక్కడనే చూద్దాం. సో ఓకేనండి, ఉపన్యాస్ వీటిని కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం. ఎస్, మరి ప్రేమ్చంద్ రాసినటువంటి ఉపన్యాసాలండి, హిందీలో అయితే మొత్తం 12 అని అనుకున్నాం. అయితే ఈ ప్రేమ్చంద్ రాసినటువంటి ఉపన్యాసాలను మనం 2 భాగాలుగా వర్గీకరించుకోవచ్చు. ఉర్దూలో మొదట రాసినవి, వాటిని హిందీలోకి అనువదించి ఏ పేరు పెట్టాడు అనేటటువంటిది.
సో మరి ఇక్కడ ప్రేమ్చంద్కే ప్రారంభిక్ మొదట్లో ఉర్దూలో రాసినటువంటి ప్రారంభిక్ ఉపన్యాసంకే రూపాంతర్, ఉర్దూలో రాసిన ఉపన్యాసాల యొక్క రూపాంతరాలు, హిందీ రూపాంతరాలు 7. ఓకే, మొదట్లో ఉర్దూలో రాశాడు, వాటిని హిందీలోకి మార్చాడు, అలాంటివి 7. మరి మూల ఉర్దూ ఉపన్యాస, మూల ఉర్దూ ఉపన్యాసము, దాని యొక్క హిందీ రూపాంతరము, ఇది కూడా నేర్చుకోవాలండి. ఒక రచన ఇచ్చి దీని ఉర్దూలో దీని పేరు ఏం పేరు, లేదా ఉర్దూ రచన ఇచ్చి హిందీలో ఏ పేరుతో మార్చాడు అని అడుగుతారు. నెంబర్ 1, అసరారి అసరారి మావిద్, లేదా దీన్ని మువావిద్ అని అంటారండి. మవిద్, అసరారే మవిద్ లేదా మావిద్. సో అసరారే మువావిద్, దీన్ని దేవస్థాన రహస్య, దేవస్థాన రహస్య అనే పేరుతో అనువదించాడు. అసరు దేవస్థానం, అసరారే మావిద్ దేవస్థాన రహస్యం. నెక్స్ట్ హమ్ ఖుర్మా హమ్ సబాబ్, హమ్ ఖుర్మా హమ్ ఖుర్మా వ హమ్ కబాబ్, హమ్ సబాబ్ అనేటటువంటి రచనను, దీన్ని హిందీలో ఏ పేరుతో అంటే ప్రేమ, ప్రేమ అనే పేరుతో అనువదించాడండి. సో అర్థాత్ దో సఖియోంకా వివాహ, సో ఇందులో ప్రేమ అర్థాత్ లేదా దీనికి దో సఖియోంకా వివాహ అని కూడా పేరు పెట్టాడండి. దో సఖియోంకా వివాహ. హమ్ ఖుర్మా హమ్ కబాబ్, హమ్ కబాబ్ అనేది ప్రేమ అనే పేరుతో అనువదించాడు. ప్రేమ ఉంటే ఖుర్మా కబాబ్ రెండూ తింటాము. నెక్స్ట్ కిషణా, కిషణా అనేటటువంటి దాన్ని, దీన్ని ఏ పేరుతో హిందీలోకి అనువదించాడంటే గబన్, గబన్ అంటే ఆభరణాలండి, గహనని, గహనని. మరి దేవస్థాన రహస్య 1903లో మొట్టమొదటిగా అనువదించాడు. ఫస్ట్ అనువాద ఉపన్యాసం దేవస్థాన రహస్యం అండి. తర్వాత దీన్ని 1906లో, సంవత్సరాలు ఏం ఇంపార్టెంట్ ఏం కాదు, ఊరికే గుర్తుపెట్టుకోండి అంతే, మొదటిది గుర్తుపెట్టుకోండి 1903లో, గబన్ 1907లో అండి. నెక్స్ట్ నాలుగవది, నాలుగవ అనువాద ఉపన్యాసం జల్వాయే ఈసర్, జల్వాయే ఈసర్, ఈసర్ అనేటటువంటిది, దీన్ని ఏ పేరుతో అంటే వరదాన్ అనేటటువంటి పేరుతో, వరదాన్ అనే పేరుతో అనువదించాడండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బజారే హుస్న్, అంటే బజారు మహిళలు అని, బజారే హుస్న్, దీన్ని సేవాసదన్, వేశ్యలకి సేవాసదనం కల్పించాడు, వేశ్యల గురించి రాశాడండి. బజారు మహిళలు వేశ్యలు, వారికి సేవాసదన్. హిందీ మే పహలా ఉపన్యాస్, ఉర్దూలో అయితే అసరారే మువావిద్, దీని హిందీ అనువాదం దేవస్థాన రహస్యం. హిందీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, హిందీ మే ప్రథమ ఉపన్యాస్ ఏది అని అంటే సేవాసదన్ అండి, 1917లో. నెక్స్ట్ గోషా ఏ అఫియాత్, గోషా, గోషా ఏ అఫియాత్, దీన్ని జాగ్రత్తగా చూడండి, ప్రేమాశ్రమం, ప్రేమాశ్రమం అనేటటువంటి పేరుతో అనువదించాడు. దీనికే నాకామ్ నేక్నామ్, నాకామ్ నేక్నామ్ అనే పేరు కూడా ఉందండి. నాకామ్ నేక్నామ్, ప్రేమాశ్రమం, ఘోష, ఘోష ఎక్కడుంటారంటే ప్రేమాశ్రమంలో, బజారు మహిళలు సేవ చేస్తారు. జల వరం, జలమే ఒక వరం, కృష్ణుడు గబనాలు ధరించి ఉంటాడు. ఖుర్మ ప్రేమ, అసరారే దేవ, దేవస్థానం అసరారే. నెక్స్ట్ తర్వాత చౌగాన్ ఏ హస్తి, చౌగాన్ ఏ హస్తి, చాలా ఇంపార్టెంట్ రచననే అండి. దీన్ని ఏ పేరుతో అనువదించడం జరిగిందంటే రంగభూమి, రంగభూమి అనే పేరుతో అనువదించాడు. చౌగాన్ 4 పాటలు పడేది రంగభూమిలో. నెక్స్ట్ ప్రతాప్ చంద్ర, ఓకే ఇంతేలేండి, ఇవి ఉర్దూ నుండి అనువదించబడినటువంటివి.
అసరారే దేవస్థానం, ఖుర్మా ప్రేమ, కృష్ణుడు గబన్, జలము వరము, బజారు సేవ, గోషా ప్రేమాశ్రమం, చౌగాణా పాడేది రంగభూమిలో. ప్రథమ హిందీ ఉపన్యాసం ఏదంటే సేవా సద. ఉర్దూలో అయితే అసరారే మువావిత్, దీన్ని హిందీలోకి అనువదించింది దేవస్థాన రహస్య అనేటటువంటి పేరుతో. ఓకేనండి, ఇవన్నీ కూడా ప్రేమ్చంద్వి. ఇప్పుడు డైరెక్ట్గా హిందీలో రాయబడినటువంటివి. ఓకేనండి, సో మరి హిందీలో రాయబడినటువంటివి చూద్దామండి. జాగ్రత్తగా, అనువాదం కాకుండా ఇది హిందీమే ప్రథమ ఉపన్యాసం అని అనుకున్నాం. ఏదండి సేవా సదన్ అనేటటువంటిది. మరి హిందీ ఉపన్యాస్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది చూసినట్లయితే, జాగ్రత్తగా చూడండి, దేవస్థాన రహస్య ఇది కూడా ఉర్దూ నుండి అనువదించబడిందైనా కూడా హిందీలోనే ఉంది. 1903లో రాయబడిందండి, 3లో అనువదించబడింది. నెక్స్ట్ ప్రేమ, తర్వాత సేవా సదన్, ఇవన్నీ కూడా సేవా సదన్. నెక్స్ట్ ఇంకా కూడా వరదాన్, ప్రేమాశ్రం, రంగభూమి. వరదానం ఇచ్చాడు ప్రేమ్చంద్. రంగభూమి అంటే నాటకం ప్రదర్శించే స్టేజ్ని రంగభూమి అంటారు. నెక్స్ట్ కాయాకల్ప్, నిర్మల. కాయాకల్ప్ అంటే పోస్ట్ మార్టన్ అండి. నెక్స్ట్ నిర్మల అనే అమ్మాయి. నెక్స్ట్ గబన్ అంటే ఆభరణాలు. గబన్ అంటే ఆభరణాలు రాయబడినటువంటిది. ఇంకా కర్మభూమి, గోధాన్, మంగళసూత్ర. కర్మభూమి, పదవది గోదాన్ ఇంపార్టెంట్, గోదాన్ 11వది, మంగళసూత్ర అండి మంగళసూత్ర. సో ఇంకొకటి ఏదో మిగిలిపోయింది, నిర్మల, కాయకల్ప, ప్రేమ, సేవా సదన్, దేవస్థాన రహస్య, ప్రేమ, సేవా సదన్, వరదాన్, ప్రేమాశ్రమ అనేటటువంటిదండి 5వది. ప్రేమ ఉంది, ప్రేమాశ్రమ్ కూడా ఉందండి. సో ప్రేమ్చంద్ దేవస్థానాన్ని కట్టించాడు. ప్రేమ్చంద్లో ప్రేమ ఉంది, ప్రేమలో ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే సేవా సదనాన్ని సేవ చేస్తాం, ప్రేమ ఉంటే ఎవరిపైన అయినా సరే వరదానాలు కురిపిస్తాం, ప్రేమ ఉన్నవాడు ప్రేమాశ్రమాలు కట్టిస్తాడు. ప్రేమ రంగభూమి, కాయాకల్ప్ పోస్ట్ మార్టం చేసేది ప్రేమ ఉన్నప్పుడే. నెక్స్ట్ మరి నిర్మలమైన ప్రేమ ఉంది ప్రేమ్చంద్ దగ్గర. గబన్ ఆభరణాలపైన ప్రేమ ఉంది. కర్మభూమి ప్రేమ ఉన్నప్పుడు కర్మకు వదిలేస్తాం, కర్మభూమి. గోవులను దానం చేస్తాం, ప్రేమ ఉంటేనే చేస్తాం. మంగళసూత్రం కట్టేది ప్రేమ ఉంటేనే కడతాం. మరి చివరిదండి ఇది 1948లో రాయడం జరిగింది. సో నేను ఇవన్నీ కూడా వరుసగా ఆర్డర్ వైజ్గానే రాశాను. ఓకేనా, సో ఎక్కడైనా సరే రచనల క్రమం అడిగినా కూడా ఇదే క్రమంలోనే గుర్తుపెట్టుకోండి. సో ఇది హిందీ ఉపన్యాసాలు, ఇవి కూడా హిందీ ఉపన్యాసాలే, అయితే ఉర్దూ నుండి హిందీలోకి అనువదింపబడినటువంటి హిందీ ఉపన్యాసాలు ఇవి. వీటి ఉర్దూ పేర్లు ఇవి. ఓకేనా, ఈ ఏక దర్జన్ అనుకున్నాం కాబట్టి ఈ ఏక దర్జన్ ఇవి. ఇక్కడ ఒకటి 5వది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. మరి ఓన్లీ ఇవి తెలుసుకోవడమే కాకుండా వీటి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అందరివి గురించి, అన్ని రచనల గురించి మనకు అడగరు. టెట్ డిఎస్సి సిలబస్లో కూడా మీరు గమనించినట్లయితే లేఖక్, రచనాయే, విశేషతాయే, పృష్ఠభూమి, చరిత్ర చిత్రం, భాషా శైలి అనే పేరుతో ఇచ్చుంటారు. అంటే ఒక రచనకు సంబంధించిన నేపథ్యం, ఎలాంటి భాషను వాడారు, అందులోని ఆ రచనలోని క్యారెక్టర్లు ఏమిటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో. మరి ఎవరో అసలు అనిఇంపార్టెంట్ రచయితలకు సంబంధించినవి కాకుండా ఇంపార్టెంట్ రచయితల యొక్క ఇంపార్టెంట్ రచనలు, వాటిల్లో ఉన్న క్యారెక్టర్ల గురించి మనం కొంతన్నా తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు నేను సో ఈ యొక్క ఈ 12 ఉపన్యాసాల్లో ఉన్నటువంటి కథలు, వాటి వివరాలు, వాటి క్యారెక్టర్లు, ప్రత్యేకతలు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అవి ఇక్కడనే తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఉపన్యాసంకే వివరణ, ప్రేమ్చంద్కే ఉపన్యాసంకే వివరణ చూద్దామండి. ఈ 12 గురించి కొంత మ్యాటర్ చెబుతాను. ఉపన్యాసంకే వివరణ అని రాసుకోండి.